ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు దడలు లాల్ సామి దడలు ఇక్కడ మారాలనుకుంటారే ఇక్కడ నుంచి మన రంగారెడ్డి జిల్లాకు వచ్చిన రంగారెడ్డి జిల్లా తిరుగుతున్న మారాలనుకుంటా అది రోజాగా మరి మీకోసం అందుకు వచ్చిన ఒక తాండాకు వచ్చాడు ఆ తాండా పేరు చెప్తున్నా శంకర్కొండ తాండా ఊరు పేరు ఆ తాండాకు వచ్చిన తాండలో పెద్ద మనిషి ఉన్నాడు పెద్ద మనిషి మస్తు కార్యక్రమాలు చేసిన అంట ఏం చేసినా లేకపోతే ముచ్చడం వచ్చిన కాకపోతే అమంగల్ మండలం అనమాట ఆ అమంగల్కి జర దగ్గరనే ఊరు మన తాండా ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుంది కానీ పాపం రోడ్డు బాగాలేదు వాళ్ళకి రోడ్డు సమస్య బాగానే ఉన్నది ఒక చిన్న బ్రిడ్జ్ కూడా అవసరం ఉన్నది అదే రకంగా వెళ్ళాల్సి వచ్చినా కానీ బాగానే గెచ్చుకొచ్చున్నది రోడ్డు ఇంకా ఏం సమస్యలు లేవు జర బాగానే కార్యక్రమాలు చేసిన మంచి ఊళ్ళో కూడా బాగానే సీసీ రోడ్లు అవి వేసిన అంట ఏం చేసిందో వాళ్ళ సమస్యలు ఏందో వాళ్ళ బాధ లేదో మంచి చేయలేదో తెలుసుకుందాం మరి మనతో ఇక మీకోసం మేము చేయడానికి పట్నం కలిసి నేను మబ్బుల కోసం ఇక అమ్మంగల దీవి ఆట పట్టుకుని వచ్చిన కాకపోతే రోడ్ వేసిన ఆ ఇబ్బంది ఉన్నది మనకు చాలా ఇబ్బంది ఉంది బ్రిడ్జ్ కూడా నీళ్ళు బాగా అవుతున్నాయి బ్రిడ్జ్ నీళ్ళు కాదు మేము ఒక 15 రోజులు తర్వాత దాటకుండా ఇక్కడ ఉన్న రోడ్డు ఇక్కడ ఉన్న స్థాయి ఆ చివరిస్తా మొత్తం దాదాపు ఒక ఇంత హాఫ్ కిలోమీటర్ దాకా జామ్ అయిపోయింది పది రోజులు సమస్య బాగా ఉన్నది ఊరు కూడా నిండిపోయింది ఇక మాకు కూడా కొన్ని సమస్యలు చాలా ఉన్నాయి నాకు ముచ్చట తెలుసుకోవాలని చెప్పడదా ముచ్చట పెట్టండి నాకు సాబ్జెక్ట్ చెప్పి ఇక మనం చెప్పు రాజన్న 2019లో నేను సర్పంచ్గా గెలవడం జరిగింది ఆ పోటీ కాంగ్రెస్ టీఆర్ఎస్ వెళ్ళి ఇద్దరు మధ్యలో పోటీ అయింది అప్పటి నుండి మేము ప్రజల సేవలకు అందుబాటులో ఉన్నాయి శంకర్కొండ తండ గ్రామ పంచాయతీ సర్పంచ్ మాకు సమస్య లేదంటే దాదాపు ఒక 50 సంవత్సరాల నుండి ఇదే ఇబ్బందులు ఉన్నాం కాబట్టి మొన్న ఎమ్మెల్యేను 3 సార్లు ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఎమ్మెల్యేకు మాట్లాడి ఎమ్మెల్యేతో మాట్లాడి రోడ్ శాంక్షన్ చెప్పినాం అక్కడ ఆమంగల్కి వెళ్ళి 6 కిలోమీటర్ మేడిగడ్డ టు గన్యాపక తండ దగ్గర బీటీ రోడ్ శాంక్షన్ అయింది ఇక అవి ఇంకా అది బ్రిడ్జిది ఇంకా ఏం కాలేదు అది ఇంకా పెండింగ్ లో ఉంది కాబట్టి ఇంకా ఎమ్మెల్యే కూడా మేము అడగదు ఫస్ట్ నాయక్ సాబు మరి రాజకీయంకి ఎప్పుడు వచ్చిన ఏమో అమ్మ నాన్న రాజకీయం విషయం నువ్వు రాజకీయంకి వచ్చిన నేనే రాజకీయంలో అమ్మ నాన్నకు రాజకీయం తెలియదు అసలు అమ్మ నాన్నకు రాజకీయం తెలియదు ఏం తెలియదు మరి మొట్టమొదటి ఏ పార్టీలోకి వచ్చినా నేను మొట్టమొదటి పార్టీ కాంగ్రెస్ కి వెళ్ళి వార్డు మెంబర్ గా గెలిచిన 2 సార్లు ఏ సంవత్సరం అది 2004లో అబ్బో 2004 కి వెళ్ళి 2004 నుండి రాజకీయం అయితే చాలా దినాలు అవుతున్నాయి 9-9 వరకు ఆ తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అప్పటి నుండి 2014 ఇక తర్వాత ఇక్కడికి వెళ్ళి సిటీకి వెళ్ళిపోయాను అమ్మాయి మ్యారేజ్ ఉండే మ్యారేజ్కి వెళ్ళిపోయాను పిల్లల చదువుకోవడం కోసం హైదరాబాద్ పోయి ఇక ఆర్థిక పరిస్థితి కొంచెం హైదరాబాద్ వెళ్ళిపోయింది మళ్ళీ పబ్లిక్ మీరే కావాలని చెప్పేసి తోడుకొచ్చి నేను 2019లో సర్పంచ్ పోటీ చేసాను నాయక సభ మరి ఎట్టకెళ్ళ 2019లో అవకాశం వచ్చింది సర్పంచ్ పోటీ చేసాం ఇక పట్టణం కలిసి పోటీ చేసి మరి మన తాండాలో మన ఊళ్ళో ఏమన్నా ఏమన్నా సమస్య చెప్పిరాలేమండి సమస్యలు అడిగారు ఏం చెప్పిరే రోడ్డు కావాలి సీసీ రోడ్డు కావాలి బాత్రూములు కావాలి కరెంటు కావాలి ఇంకోటి ఇంటింటి మిషన్ బకెట్ వాటర్ కావాలి ట్యాంకులు కావాలని చెప్పేసి పబ్లిక్ లో జనాలు వెళ్ళినప్పుడు అడిగారు అయితే నేను పక్క మీ జనాలు ఉంటా జనాలు ఉండి మీకు అందుబాటులో ఉంటా మీకోసమే సేవ చేస్తా అని చెప్పేసి మరి గెలిచినాక ఏం పని చేసిన గెలిచినాక అంటే ఇక ప్రగతి అది పల్లె ప్రగతి అని పెట్టి ఫస్ట్ అది ప్రకృతి అప్పుడు స్టార్టింగ్ అది ప్రకృతి కాదు ఇందులో నేను అక్కడ దయాలపూర్ నుండి ఇక్కడ శంకర్కొండ వరకు ఆ పిచ్చి కంపలు తొలగించినాం మళ్ళీ ఆ తర్వాత ఎక్కడ గుంతలు ఉంటే అక్కడ మొరాలు పూర్తి చేసినాం మా దాని తర్వాత ఏం చేసినామంటే డంపింగ్ యార్డ్ చేయించినాం శ్వసన వాటిగా ఇప్పుడు ఆల్రెడీ కొంచెం పెండింగ్లో ఉంది
ఎందుకంటే మా మేస్త్రి ప్రాబ్లం వల్ల కొంచెం మాకు ఇంతవరకు వాళ్ళు కొంచెం పని చేయలేదు, పెండింగ్లో ఉంది. అది కూడా మేము బిల్లు పెట్టుకోవాలంటే కొంచెం మాకు కొంచెం ప్రాబ్లంలో ఉంది, అమౌంట్ లేక కొంచెం ఇబ్బందులు ఉన్నాం. ఇంకోటి ఏంటంటే ఎవరికి బాత్రూమ్ లేదో ఆ బాత్రూమ్ ఇంటింటికి పోయి బాత్రూమ్లు ఇప్పించడం జరిగింది. మళ్ళీ రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు ఆల్రెడీ పెండింగ్లు ఉన్నాయి, అడిగితేనే ఉన్నాం గ్రామ పంచాయతీ గ్రామ సభల ఎమ్మెల్యే దగ్గరకైనా కానీ మళ్ళీ మంత్రి దగ్గరకైనా కానీ రెండు మూడు సార్లు మంత్రులకు ఎమ్మెల్యేకు ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. జడ్పీటీసీ చైర్మన్ జడ్పీటీసీ వాళ్ళని తోడుకొచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టినాం. అది ఒక 500,000 అండర్టైనింగ్ చేయడం జరిగింది. దాని తర్వాత అక్కడ ఎక్కడ తాండాలు ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా అక్కడ శుభ్రపరచడం జరుగుతుంది. ప్రతిరోజు వాటర్ ట్యాంకిని 15 రోజులకోసారి క్లీన్ చేయడం జరుగుతుంది. మరి ఇంకేంటంటే మాకు ఇప్పుడు ప్రాబ్లం ఉన్నది మాకు 100 ఇన్నింగ్ నాకు సభలు అట్లా ఏమన్నా కేసీఆర్ సార్ పోతున్నాయి 30 రోజులు ఏ పనులు చేసిన సభను 30 రోజులు ప్రణికలంటే దయాలపడి నుండి శంకర్కొండకు పిచ్చి మొక్కలు తీపించడం జరిగింది. అక్కడెక్కడ గుంతున్న అక్కడ మొరము వేయడం జరిగింది. దాని తర్వాత బోర్లు కానీ మోటార్లు కానీ అవి రిపేర్ చేయడం జరిగింది. గల్లీలో కట్టెలు కానీ ఎక్కడున్న పరిశుభ్రత లేకపోతే అది క్లీన్ చేయించడం జరిగింది. 2 బావులుండే ఇక్కడ శంకర్కొండ సాండ పక్కనే ఒక బావి ఉండి అది కూడిపించడం జరిగింది. మళ్ళీ ఇంకోటి మా దర్గా దగ్గర శంకర్కొండ దర్గా దగ్గర అది పెద్ద ఎత్తున లోతు బావి ఉండే అది ప్రమాదకరం ఉండే దానికి మూపియడం జరిగింది. దాని తర్వాత డంపింగ్ యార్డ్ కట్టడం జరిగింది. ఇప్పుడు హరితహారం దాంట్లో దాదాపుగా మేము దయలగూడ నుండి శంకర్కొండ వరకు మొక్కలు నాటడం జరిగింది. ఇక్కడ నర్సరీ పెట్టడం జరిగింది. నాకు సంబంధించిన కేసీఆర్ సార్ సంక్షేమ పథకాలు చెప్పేవాడి గురించి కేసీఆర్ సార్ పథకాలు కళ్యాణ లక్ష్మి సాధింపబాగు వృద్ధా పెన్షన్లు పెన్షన్లు ఎక్కడ లేని పథకాలు మన కేసీఆర్ సారు చాలా పథకాలు పెట్టడం జరిగింది. మన దేశంలో ఎక్కడ లేని పథకాలు ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి ఇవ్వడము, రైతు బంధు ఇవ్వడము, మన మిషన్ బకరీద వాటరు, ఇంటింటికి నల్లలు, సిసి రోడ్లు, 100 ఇన్నింగ్ మన దేశంలో ఎక్కడ లేని పథకాలు మన కేసీఆర్ హయాంలో మా జయపాలయాదు ఎమ్మెల్యే కల్వకుర్తి జయపాలయాదు హయాంలో చాలా మంచి పథకాలు ఉన్నాయి ఉన్నందుకు మాకు సంతోషంగా ఉంది. మాకు ఇప్పుడు నూతన గ్రామ పంచాయతీ అయినందుకు మాకు ఒక గ్రామ పంచాయతీ భవనం కావాలి, కమిటీ హాల్ కావాలి, అంగన్వాడీ బిల్డింగ్ కావాలి. మాకు ఇక్కడికెళ్ళి 7 కిలోమీటర్లు పోవాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మాకు ఒక హాస్పిటల్ కూడా చిన్న మినీ హాస్పిటల్ కూడా కావాలని మేము కేసీఆర్ సార్ గారిని మా ఎమ్మెల్యే జయపాల సార్ గారిని మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. చెప్పినకి ఆటో చూస్తుంది నా కోసం బయట మళ్ళీ ఆడుకు బస్సు ఎక్కాలి కానీ నా మంగళకు నాకు సెలవు జరిపిస్తాను.